भारतीय जनता पार्टी जातीय कार्यवर्ग सभ्युडु हुजूराबाद शासन सभ्युलु ईटल राजेंदर गारी पैना कांग्रेस पार्टी नायकुलु చేసినటువంటి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈటల రాజేందర్ గారు చెప్పిన దాంట్లో నూటికి నూరు పాలు వాస్తవం ఉన్నది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకారం అందించిండ్రు. డబ్బు సహకారం పూర్తిగా జరిగిందనేటటువంటి మాట ఇది పూర్తిగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఇది జగమెరిగిన సత్యం. వాస్తవాలు చెబితే మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ఉలికిపాటు? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? ఈరోజు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఏదైనా విమర్శ చేస్తే దానికి ఎంబడే బీఆర్ఎస్ పార్టీ మంత్రులు స్పందిస్తారు, కేటీఆర్ స్పందిస్తాడు, కేసీఆర్ స్పందిస్తాడు. దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? ఇట్లా మతలబేదం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది? మీ పార్టీ నాయకులకు వాళ్ళు బత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు వాస్తవాలు కదా. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనమాట వాస్తవం కాదా? ఒక బీసీ వర్గానికి ఒక నాయకుడిగా, ఒక సీనియర్ నాయకుడిగా గౌరవం లేకుండా అడ్డగోలుగా నోటికి వచ్చినట్లలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఇటువంటి మీ యొక్క మాటలను చూస్తూ ఊరుకోదు. మీరు ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే చూస్తూ ఊరుకోదు. వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడే ముందు ఏది పడితే అది నోటికి వస్తే మాట్లాడడం అనేది సమంజసం కాదు. మీరు మాట్లాడినటువంటి భాష ఎవరికి కూడా ఒప్పేది కాదు, నప్పేది కాదని చెప్పి సందర్భం తెలియజేస్తామన్నా మీ యొక్క తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. వాస్తవాలను గ్రహించడం నేర్చుకోండి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. గతంలో పొత్తు పెట్టుకున్నది బీఆర్ఎస్ కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీతో ఎప్పుడు టీఆర్ఎస్కు పొత్తు లేదనే విషయం గమనించుకోవాలి. ఎన్నికల ముందో ఎన్నికల తర్వాతనో ఒకటి కావడానికి పూర్తి ఒప్పందాలు జరిగిపోయినటువంటి విషయాన్ని జీర్ణించుకోవాలి. దాని నుంచి లబ్ధి పొందారా? మేమంతా లోపల ఒకటే. భారతీయ జనతా పార్టీ మా టార్గెట్ కాబట్టి మేమంతా ఒకటే అయిపోతాం. భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తాం, నాయకులను టార్గెట్ చేస్తాం, అడ్డగోలుగా మాట్లాడతామంటే సహించేది లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకుండేది లేదు, భారతీయ జనతా పార్టీ ఊరుకుండేది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.